హలో వ్యూయర్స్ వెల్కమ్ టు గర్ల్ బాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ నూడిల్స్ చాలామంది ఫేవరెట్ డిష్ ఇది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ పైన ఉన్నాయి నోట్ చేసుకోండి ముందుగా టూ లీటర్స్ వాటర్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అందులోకి నూడిల్ రోల్ని హాఫ్కి బ్రేక్ చేసి యాడ్ చేసుకోవాలి బ్రేక్ చేయకుండా కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఆప్షన్ నూడిల్స్ మొత్తం బాయిల్ అయిన తర్వాత వాటిని డ్రైన్ చేసుకోవాలి మరీ సాఫ్ట్గా బాయిల్ చేసుకోకూడదు కాస్త గట్టిగానే ఉండాలి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ బాయిల్ చేసుకోవాలి సో ఇదంతా వాటర్ నుండి డ్రైన్ చేసుకొని చూస్తున్నారు కదా నేను కంప్లీట్లీ సాఫ్ట్గా బాయిల్ చేయలేదు సో ఇలా బాయిల్ చేసుకొని నూడిల్స్ అన్నిటిని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మిగిలిన నూడిల్స్ కూడా ఇందులోకి తీసుకొని అందులోనే కొద్దిగా కూల్ వాటర్ యాడ్ చేయాలి ఇలా యాడ్ చేయడం వల్ల నూడిల్స్ ఫర్దర్గా కుక్ అవ్వకుండా సాఫ్ట్గా అయిపోకుండా ఉంటాయి అలాగే అంటుకోకుండా ఉండడానికి అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి సో ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకోవడం వల్ల నూడిల్స్ అతుక్కోవు ఒకదానికొకటి సో వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే నూడిల్స్ నాన్ స్టిక్కీగా వస్తాయి గుర్తుంచుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి రెండు పచ్చిమిర్చి అలాగే ఒక క్యాప్సికమ్ ఆ తర్వాత క్యారెట్ బఠానీ ఇది ఆప్షనల్ అలాగే క్యాబేజ్ యాడ్ చేసుకొని అన్నిటినీ హై ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉంటే అవి మరీ సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అవి ఫ్రై అయితే సరిపోతుంది ఉడకాల్సిన అవసరం లేదు సో అన్నిటినీ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ టొమాటో కెచప్ యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ కూడా హై ఫ్లేమ్ మీద పెట్టి సాల్ట్ చేసుకోవాలి అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసిన తర్వాత అందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ కారం ఆప్షనల్ అండి కారం బదులు రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ అన్నీ కలుపుకున్న తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ నూడిల్స్ మసాలా యాడ్ చేసుకోవాలి అది కూడా అన్ని ఇంగ్రీడియంట్స్తో కలిపిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి అన్ని నూడిల్స్ని యాడ్ చేసిస్తున్నాను నేను ఇక్కడ ఇలా నూడిల్స్ని యాడ్ చేసిన తర్వాత అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి నూడిల్స్ బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి సో కాస్త సాఫ్ట్గా కలుపుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు వెనిగర్ అండ్ లెమన్ యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్పింగ్ నా దగ్గర మిస్ అయింది సారీ అంతే మనం వెజ్ నూడిల్స్ సర్వ్ చేసుకోవడానికి రెడీ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆనియన్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ నూడిల్స్ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గర్ల్ బాస్